हाय फ्रेंड्स, वेलकम टू आनंदम चैनल। ई रोज मनम अद्भुतमैन वंट गुरिंचि तेलुसुकुंदाम। फ्रेंड्स, ई वंट अंदरिकी इष्टमैनदि। वंट पेरु एमनगा पच्चि अलसंद गिंजल पुलुसु। इदि चाला टेस्टीगा उंटुंदि फ्रेंड्स, अंदरिकी चिन्न पिल्लल नुंचि पेद्दवारि वरकु अंदरिकी नच्चुतुंदि फ्रेंड्स। दीन्नि मनमु चपातीलोकि तीसुकोवच्चु, అలాగే దోశలోకి తీసుకోవచ్చు, అలాగే రాగి సంగటిలోకి తీసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన ఐటమ్స్కి అన్నిటికీ యూజ్ చేసుకొని కాంబినేషన్లో తినచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక ఈ పచ్చి అలసందల పులుసు రెసిపీ తయారు చేయు విధానం గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే మేము చేయబోయే కొత్త కొత్త వంటల గురించి కానీ కొత్త కొత్త విషయాల గురించి మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఆనందం ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చి అలసందల పులుసు తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాము. ఈ పచ్చి అలసందల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పదార్థములు, ఫస్ట్ మనము ఒక హాఫ్ కేజీ పచ్చి అలసందకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ అలసందకాయలను వలిచి ఇలా గింజలుగా తయారు చేసుకున్నాను. ఒక కప్పు గింజలు రెడీ అయిపోయినాయి. ఇక ఇందులోకి ఒక మూడు చిన్న సైజు టమోటాలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను పోపుకి. ఇంకా వేరుశనగ పల్లీలు ఉంటాయి ఫ్రెండ్స్, ఆ పౌడర్ కొన్ని తీసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ పసుపు, ఇక పోపుకి పోపు గింజలు, అందులో పోపులో ఎండు మిరపకాయలు మూడు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొబ్బరి తురుము కొద్దిగా తీసుకున్నాను. ఇంకా మెంతాకు ఒక కట్ట, చిన్న కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు నాలుగు టీ స్పూన్లు వంట నూనె తీసుకున్నాను, వేరుశనగ నూనె ఫ్రెండ్స్. టూ గ్లాస్ వాటర్స్ కావాలి ఫ్రెండ్స్. కొత్తిమీర నాలుగు రెబ్బలు తీసుకున్నాను. రాక్ సాల్ట్ కొద్దిగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము, కుక్కర్ తీసుకున్నాము, కర్రీ కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాలుగు టీ స్పూన్లు వంట నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్లేమ్ కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పోపు వేసుకుంటున్నాం కాబట్టి. ఆయిల్ పోపు వేసుకుంటాం. ఇప్పుడు మనం పచ్చి అలసంద విత్తనాలని ఇందులో చేయాలి. వీటిని మనం వంచిన తర్వాత కడిగి ఉంచుకోవాలి. దీని తర్వాత ఇందులో మనం రాక్ సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్, తగినంత రాక్ సాల్ట్ వేయాలి. తర్వాత ఇందులో మనము ఒక స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మెంతి ఆకు అర్థం కట్ చేసుకున్నటువంటి ఆకులు ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీ, మెంతులు చాలా హెల్దీ తెలుస్తాయి ఫ్రెండ్స్.
సో మిగతా వల్ల చాలా హెల్దీగా ఉంటుంది మనకి. నీ పెయిన్స్ ఇవన్నీ ఏమన్నా వెళ్తుంది కొద్దిగా కరివేపాకు యాడ్ చేసాము. ఈ మిశ్రమాన్ని అంతటినీ మనము ఒకసారి అన్ని వేసుకుంటాం, ఒకసారి కలిపాం. పచ్చి కూడా చాలా బాగుంటుంది. సో ఈ మిశ్రమాన్ని మనము బాగా కలిగబెట్టాలి. కలిగబెట్టిన తర్వాత మనము ఇందులో వచ్చేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 టమోటాలు కట్ చేస్తున్నాము. టమోటా ముక్కలు ఇందులో వేయాలి. ఆనియన్ కట్ చేస్తున్నాము, ఆనియన్ ముక్కలు వేస్తుంటే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిగి పడుతుంది. కలిపిన తర్వాత మనం ఎందుకంటే ఇది పచ్చి వాసన పచ్చి స్మెల్ రాకుండా ఫ్రెండ్స్ మనం బాగా కలపాలి. ఎందుకంటే మెంతాకు టమోటా అనేసంగా ఒక 2 మినిట్స్ మనము లేదా కుక్కర్ మూత పెట్టాలి. జస్ట్ ఊరికి అలా 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తగినంత చిల్లీ పౌడర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు, మనకు సరిపడినంత. మనకి ఎంత అనిపిస్తే అంత తీసుకుంటాం ఫ్రెండ్స్. మన అలాగే పల్లీ పౌడర్ 2 స్పూన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పల్లి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తరిగి ఉంచుకున్న కొబ్బరి తురుమును కూడా 1-2 స్పూన్స్ ఇందులో యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిగి పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమానికి బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు పులుసులాగా రావాలి అంటే 2 గ్లాసెస్ వాటర్ అంటే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము ఈ పులుసు కూరతో మనం చపాతీలోకి వాడుకోవచ్చు, అలాగే పూరీలోకి వాడుకోవచ్చు, అలాగే రాగి సంగటిలోకి వాడుకోవచ్చు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అన్నీ కలిపేసాం కదా, ఆయిల్ ఇంగ్రీడియంట్స్ కలిపాము చూడండి, చాలా చక్కగా వచ్చింది, చిక్కగా కూడా ఉంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంది. కావాలంటే మనం చూసుకొని ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకు అన్ని చూసుకొని తగినంత వేసుకున్నాం కాబట్టి చాలా బాగా వచ్చింటుంది ఫ్రెండ్స్. మనము కుక్కర్కి మూత పెట్టాం ఫ్రెండ్స్. మూత పెట్టేసి 2 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చిన్నగా కొద్దిసేపు ఆగి కుక్కర్ ఓపెన్ చేసాము. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి పచ్చి అలసందల పులుసు తయారైంది. చాలా చిక్కగా చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా గుమగుమలాడుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మనము 4 కొత్తిమీర రెబ్బలు కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవి పైన చల్లుతున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే ఇది కొరియాండర్ లీవ్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి పచ్చి అలసందల పులుసు తయారైంది ఫ్రెండ్స్. ఈ పులుసు మనము చాలా వాటిలో
వాడుకోవచ్చు. మనకి ముఖ్యంగా చపాతీలకి కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, కర్రీ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇది చపాతీలకి వాడు చపాతీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ పచ్చాలసందర పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే దోశలకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశలకి టేస్ట్ నేను చాలా ట్రై చేశాను. అలాగే రాగి సంగటి విత్ అలసందల పులుసు అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మనము మెంతా కలిపాం కాబట్టి మనకు మోకాలు నొప్పులు ఉన్నా కూడా వాటికి చాలా నివారణగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పచ్చి అలసందకాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి తీసుకొని జస్ట్ సింపుల్ వలుచుకొని మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో అద్భుతమైన పులుసు కూర తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఆనందంగా తినడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలంటే మా ఆనందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.